తుల్చా భవాని హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో లో నేను మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీ టెంపుల్ చూపించబోతున్నాను సో ఇప్పుడు మేము వచ్చేసి హోటల్ రూమ్ లో ఉన్నాము ఫ్రెండ్స్ ఎవరైతే తుల్జాపూర్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు కదా వాళ్ళ కోసం ఈ వ్లాగ్ వచ్చేసి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఈ వీడియోలో నేను వచ్చేసి తుల్జాపూర్ లో రూమ్ రెంట్ ఎంత ఇక్కడ టెంపుల్ ఎలా ఉంది అండ్ ఫుడ్ ఎలా ఉంటుంది నియర్ బై విజిటింగ్ ప్లేసెస్ ఏంటి దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ క్లియర్ గా చెప్తాను ఈ వ్యూ వచ్చేసి మేము ఏదైతే హోటల్లో ఉన్నాం కదా అక్కడ నుంచి క్లియర్గా చూడండి గుడి ఎలా కనిపిస్తుందో సో నేను గుడికి చాలా దగ్గరలో ఉన్నాను అనమాట ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము సో నిన్న మేము హైదరాబాద్ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్ సో హైదరాబాద్ నుంచి బయలుదేరినది ట్రావెలింగ్ బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను అందులో హైదరాబాద్ నుంచి తుల్జాపూర్ రావడానికి ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని టోల్ గేట్స్ ఉంటాయి ఎంతెంత మనీ పే చేయాలి ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి టెంపుల్ వ్యూ టెంపుల్ ముందు ఎంత కిటకిటలాడుతుంది కదా ఇక్కడ కంప్లీట్లీ పూజ సామాన్ కొనుక్కునే షాప్స్ అనేటివి చాలా ఉన్నాయి సో ముందుగా మనం ఒకసారి తుల్జాపూర్ అమ్మవారి గురించి తెలుసుకుందాము భవానీ గుడి వచ్చేసి భవానీ ఫిఫ్టీ వన్ శక్తి పీఠాలలో యాభై ఒక శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం ఇక్కడ భవానీ విగ్రహం ఎప్పుడు చెల్లిస్తూనే ఉంటుందంట అంటే కదులుతూనే ఉంటుందంట ఇలాంటి గుడి ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేదు ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిందంట అమ్మవారికి ఎనిమిది చేతులుంటాయి ఆ భవానీ మహిషాసు చంపిన తర్వాత అక్కడే ఉండాలని నిర్ణయించుకుందంట అప్పుడు దేవతలు అందరూ అంగీకరించారంట అప్పుడు భవాని ఇక్కడ స్వయంభూగా భూగా వెలిసిందంట ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేసి పన్నెండవ శతాబ్దంలో కట్టారనేసి ఇక్కడ కొన్ని ఆధారాల ప్రకారం దొరికిన ఆధారాల ప్రకారం చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారా గుడి ముందు తాబేలు ఉంది గమనించండి నేను క్లియర్ గా ఒకసారి చూపిస్తాను గుడి ముందు మెయిన్ డోర్ ముందే ఇలా ఉంటుందనమాట సో చాలామంది ఏం చూడకుండా తొక్కేస్తున్నారు కానీ మీరు తులజాపూర్కి రావాలని ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ తాబేలుకు మొక్కండి తాబేలు ఏంటంటే లక్ష్మీదేవి ఇంకా విష్ణుమూర్తి స్వరూపం సో ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ కడప ఉంటుంది కదా కడప లక్ష్మీదేవి స్వరూపం ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే తెలియకుండా తొక్కి వెళ్తారు చూడండి అమ్మాయి తొక్కి వెళ్తుంది కానీ మనం మొక్కి వెళ్ళాలి సో ఇంకేంటంటే భవాని ఈ గుడికి రాగానే ఏదో తెలియని శక్తి ఈ లోపలికి ఎంటర్ కాగానే మనకి ఏదో పవర్ వచ్చినట్లు ఏదో శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట ఈ ఎంట్రన్స్ ఒకసారి మీరు చూడండి ఎంత గ్రాండ్గా మొత్తం ఈ గుడి మొత్తం స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేసి ఉంది రాయితోని కట్టి ఉంది పన్నెండవ శతాబ్దం అంట ట్వెల్త్ సెంచరీ కొంచెం కూడా చెక్ చెదరలేదు ఒకసారి మీరు టెంపుల్ చూడండి ఇక్కడ సౌండ్స్కి కూడా మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది అనమాట ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ శివాజీ మహారాజ్ తెలుసు కదా శివాజీ మహారాజ్కి భవాని ఇక్కడే ఇదే గుడిలో ఖడ్గం ఇచ్చిందంట అయితే అప్పటి నుంచి ఏ యుద్ధానికి వెళ్ళినా ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకొని శివాజీ మహారాజ్ వెళ్ళేవారంట అప్పటి నుంచి ఆయనకి అన్ని విజయాలు ఆయన సొంతమే అయ్యాయంట చూడండి ఎంత గ్రాండ్ కన్స్ట్రక్షన్ కదా ట్వెల్త్ సెంచరీలోనే ఇక్కడ అడగడుగున మనకి ఇవి రాతి కట్టడం కాబట్టి ఇలా మ్యాట్స్ మనకి కాళ్ళు కాలకుండా వేసి ఉన్నాయి ఇంకేంటంటే శివ ఇక్కడ శివాజీ మహారాజు ఒక స్టోన్ ఉందనమాట మ్యాజిక్ స్టోన్ ఆయనకి ఏ డౌట్స్ ఉన్నా ఆ మ్యాజిక్ స్టోన్కి కనుక్కొనే వెళ్తుండేనంట ఆ రాయి మ్యాజిక్ రాయి కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఒక సరస్సు ఉంది ఫ్రెండ్స్ దాన్ని గోతీర్థం అంటారు చాలా పవిత్రంగా భావిస్తారు ఈ మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ సో ఈ లైన్ మీరు చూస్తున్నారు కదా అది గో గోతీర్థం గురించే ఇక్కడ సురంగం మార్గం లాగా అందరు వెళ్తున్నారు కదా ఈ సురంగం మార్గం గోతీర్థానికి దారి అనమాట కొంచెం చిన్నగా దారి ఉంటుంది సురంగం లాగా లోపలికి వెళ్ళాలి సో చాలా మంది తెలియక ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోతారు కానీ ఇది చాలా పవిత్రమైన వాటర్ ఈ ఇక్కడ ఈ సరస్సు నుంచి ఎక్కడ నుంచి అసలు వాటర్ వస్తాయో కూడా సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారంట చూడండి ఇట్లా నంది నోట్లో నుంచి వాటర్ వస్తుంది గోతీర్థం అని అంటారు ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది ఈ వాటర్ తోని మనం శివలింగానికి అర్చన కూడా చేయొచ్చు ఒకసారి ఇది కంప్లీట్ లుక్ మీరు ఒకసారి చూడండి ఇక్కడ స్థానికులు ఏమని చెప్తారంటే శివాజీ మహారాజ్ ఇక్కడ స్నానం చేసుకొని గోతీర్థంలో ఇక్కడ శివలింగానికి నీళ్లు పోసి దండం పెట్టుకున్న తర్వాతనే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేవారంట ఇంకా ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ముఖం కాలు చేతులు కడుకొని నీళ్ళు వచ్చేసి తలపైన చల్లుకుంటారు ఇంకా చిన్నపిల్లలకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కదా చిన్న పాపలకి వాళ్ళకి ఇక్కడే స్నానం చేస్తారనమాట అట్లనే ఇక్కడనే చేంజ్ చేస్తారు సో పైనుండి ఒకసారి నేను లుక్ మీకు చూపిస్తాను ఒక వాటర్ బాటిల్లో కూడా ఈ నీళ్లు అనమాట ఇంట్లో చల్లుకోవడానికి మీరు ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది గోతీర్థం తీర్థం నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత సెకండ్ కమాన్ అనమాట ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయకుడి విగ్రహం ఉంటుంది వాసం అనమాట ఎంత పాత విగ్రహం ఇంకా మహారాష్ట్ర స్టైల్లో ఉంది నన్ను అసలు ఇలాంటి విగ్రహం ఎక్కడ చూడలేదు డిఫరెంట్గా ఉందనమాట వినాయకుడి విగ్రహం మహారాష్ట్ర స్టైల్లో ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇక్కడ టెంపుల్ చూడండి బ్యూటిఫుల్ ఆర్ట్ మహారాష్ట్ర స్టైల్లో ట్వెల్త్ సెంచరీలోనే రాయిని ఇంత బాగా చెక్కారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా వినాయకుడు కనిపిస్తున్నారు కానీ చాలా దూరంలో ఉన్నాడు నేను క్యాప్చర్ చేయలేకపోయినా అక్కడ అమ్మవారి ప్రతిమ ఉంది అందుకే అందరూ అక్కడ మొక్కి లోపలికి వెళ్తున్నారు ముందుకు వెళ్ళగానే అక్కడ మనకి బలిపీఠం కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ఒకసారి కన్స్ట్రక్షన్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది అసలు బ్యూటిఫుల్ ఆర్ట్ ఇంత మంచి ఆర్ట్ అప్పుడే చేశారంటే ఎంత షాకింగ్ ఎంత స్ట్రేంజ్ గా అనిపిస్తుంది అంత పైపైకి అంత పెద్ద రాళ్ళు ఎలా పెట్టారు అనేసి అనిపిస్తుంది అనమాట ఇక్కడ స్టెప్స్ పైన మీరు గమనించినట్లయితే హోల్స్ పెట్టారు అంటే మనం జారి పడకుండా చాలా స్మూత్గా అయిపోయినాయి అనమాట అవి నడిచి 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 కానీ అది మన పూర్వీకులే పెట్టారంట ఎంత ఇంటెలిజెంట్ కదా సో ఇట్లా ముందుకు రాగానే బలిపీఠం ఉంటుంది దసరా టైంలో ఇక్కడ ఎంతమంది జనాలు వస్తారంటే అసలు నడవడానికి కాలు పెట్టడానికి దారి ఉండదు ఇది ఎగ్జిట్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కింది నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి ఇది బలిపీఠం ఇక్కడ దసరా టైంలో మేక కట్ చేసి అందులో వేస్తారు ఆ మేక కూడా అసలు అదృష్టం అంట అట్లా రావడం అనేసి అసలు ఇక్కడ ఎంత పబ్లిక్ ఉంటారంటే కొంచెం కూడా అసలు దారి ఉండదు సో ఫైనల్గా ఇక్కడ మనము లోపల వరకు అయితే వచ్చేసాము సో ఫ్రెండ్స్ బలిపీఠం నేను ఒకసారి క్లియర్గా దగ్గర నుంచి అది మొత్తం క్లియర్గా చూపిస్తాను ఎన్ని మంటలో అసలు ఎంత కలర్ చూడండి ఎలా అయిందో మంటలో మేక కట్ చేసి బలి ఇస్తారు అందులో వేసేస్తారు ఇక్కడ ఏముందో చూద్దాము ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి అందరు మొక్కుతున్నారు ఇంకా అక్కడ బొట్టు కూడా ఉంది అంటే విభూతిలాగా అది యాష్ ఉంటుంది కదా అది ఉందన్నమాట ఎంత నల్లగా అయిపోయిందంటే ఎంత పెద్ద పెద్ద మంటలు వస్తాయో ఒకసారి లోపల తీసామా బావి ఇలాగా ఉంది ఇందులోనే మంటలు పెడతారు సో ఆ దృశ్యం చూస్తే అయితే ఎవరైనా ఉనికిపోతారనమాట అంతలా ఉంటది అమ్మవారికి బలి ఇచ్చేటప్పుడు మీరు చూసి ఇక్కడికి ఎవరైనా వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ గంపలలో పిండి అమ్ముతున్నారు మరి ఆ పిండి దీపాలు చేయడానిక మరి దేనికి నాకు కూడా తెలీదు మనది మహారాష్ట్ర కాదు కాబట్టి సో ఇక్కడ నేను అమ్మవారికి బియ్యం కలిపి పెట్టాను అనమాట ఇంకా బ్లౌజ్ పీస్ గాజులు ఇంకా శారీ కూడా తెచ్చాను నేను హైదరాబాద్ నుంచే తీసుకొచ్చాను ఇంకా అయితే ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇది బియ్యం అమ్మవారికి ఎలా కలపాలి అనేసి సపరేట్ వీడియో పెడతాను ఎందుకంటే అది ఒకటే టూ మినిట్స్ వరకు ఉంది లెంతీగా అయిపోతుంది ఇది పుస్తే మెట్టలు పసుపు కుంకుమ ఇంకా గాజులు ఇవి విడిగా ఇక్కడే దొరుకుతాయి మనం తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇక్కడ ఎంట్రీ ఇదే గర్భగుడికి దారి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి ఇక్కడే మనకి పాస్ అడుగుతారు సో పాస్ వచ్చేసి దర్శనం టికెట్ వచ్చేసి మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంకా ఇక్కడ గుడి పక్కన కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మేము ఏమి ఆన్లైన్లో ఏమీ బుక్ చేసుకోలేదు సడన్ ప్లానింగ్ కాబట్టి సడన్ గా వచ్చేసాము సో ఇది గర్భ దర్శ గర్భగుడికి దారి దర్శనం టికెట్ గురించి నేను చెప్తున్నాను కదా యాక్చువల్లీ ఏంటంటే బయట గుడి బయట లెఫ్ట్ సైడ్ దర్శనం టికెట్స్ ఇచ్చేది మేము వచ్చినప్పుడు అయితే చాలా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ మేము ఫ్రీగా ఏంటంటే ఒక చిన్న కెమెరా ఉంటుంది అక్కడ వాళ్ళు ఫోటో తీసుకుంటారు పాస్ ఇచ్చేస్తారు ఫోటో అంటే సేమ్ ఆధార్ కార్డ్ టైప్ ఒక చిన్న ఇస్తారనమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది స్కాన్ చేస్తారు ఇది ఏంటంటే గృహలాగా ఉంది గుట్ట ఎక్కినట్టుంది దిగినట్టుంది సో మలుపులు మలుపులు తిరిగి మళ్ళీ మనం గర్భగుడిలోకి గుడిలోకి చేరుకుంటాం ఇక్కడ ఏంటంటే నా దర్శనం అయిపోయిన తర్వాత తర్వాత ఇక్కడ నేను టెంకాయ కొడుతున్నాను నేను చెప్పాను కదా ఎప్పుడైనా గుడిలోకి మనం శక్తిపీఠాలకి ఎక్కడికైనా నేను వస్తే ఏంటంటే గుడిలో ఇచ్చిన తర్వాత కూడా ఎక్స్ట్రా కొబ్బరికాయ నేను అమ్మవారి ఫేస్ ఉన్న సైడ్ ఖచ్చితంగా కొడతాను అదో తృప్తి నాకు నేను నా చేతులతో కొట్టాలి టెంకాయ అనేసి నాకు అది ఉంటుంది సో అదే నేను అమ్మవారికి టెంకాయ కొట్టి దండం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ సో దర్శనం చేసేటప్పుడు మనకి ఏంటంటే కెమెరా ఎలా చేయరు కదా ఇంకొకటి ఏంటంటే మనం బియ్యం పోసే పోయడానికి తీసుకొస్తాం కాబట్టి చీర ఇవన్నీ తీసుకొచ్చిన కవర్ చూసి మీడియేటర్స్ ఏంటంటే మేము తీసుకెళ్తాము మాకు మనీ ఇవ్వండి అని అడుగుతారు కానీ అదంతా ప్రాబ్లం ఏమీ లేదు గుడి లోపల పూజారి ఉంటారనమాట వాళ్ళు డైరెక్ట్ తీసుకొని అమ్మవారి బియ్యం పోస్తారు మన చీర వాళ్ళు పెడతారు ప్రాబ్లం లేదు మీడియేటర్స్ది ఏంటంటే టికెట్కి డబ్బులు అడగడము దర్శనానికి ఇలా చీరలు ఇట్లా సమర్పించడానికి పూజలు చేస్తామని అడగడము ఇదంతా ఏంటి నేను వాళ్ళ తప్పని ఏమి అనను ఇది వాళ్ళ వృత్తి సో ఏంటంటే మనకు తెలిసి ఉంటే బాగుంటుంది మీ ఐడియా కోసం నేను చెప్తున్నాను డైరెక్ట్ మీరు చీర తెచ్చినా బియ్యం తెచ్చినా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం లేదు లోపల అయితే ఉంటారు అది గర్భగుడి నుంచి దర్శనం చేసిన తర్వాత బయటికి వచ్చే దారి అనమాట అట్లీస్ట్ ఇది మీకు చూపిస్తే ఐడియా ఉంటుంది ఇక్కడ నుంచి అమ్మవారు చాలా అంటే చాలా దగ్గర ఉంటారు ఎంత తొంగి చూసినా కనిపించారు కానీ లోపల ఉంటారు సో ఇదంతా బయటికి వచ్చిన తర్వాత ఇలా వెనకల చిన్న చిన్న గుడిలు ఉంటాయి అమ్మవారి గుడిలు ఉంటాయి అన్నమాట ఇక్కడే మ్యాజిక్ స్టోన్ కూడా ఉంటుంది ఇక్కడ శివాజీ మహారాజ్కి ఏ డౌట్ వచ్చినా ఏదైనా ఆ పద వచ్చినా కానీ ఇక్కడ వచ్చి ఆ మ్యాజిక్ స్టోన్కి పట్టుకొని అడిగేవాళ్ళంట ఇదే గర్భగుడి ఇందులోనే అమ్మవారు ఉంటారు దాని వెనకాలే ఈ మ్యాజిక్ స్టోన్ అనే ఉంటుంది నేను ఒకసారి మీకు చూపిస్తాను రండి రాయిని చింతామణి పత్తర్ అని కూడా అంటారు ఆ చింతామణి పత్తర్ని అడిగిన తర్వాత చమత్కారం చూడండి అసలు మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా అది క్లారిఫై చేస్తుంది అంత పవర్ఫుల్ స్టోన్ అనమాట చింతామణి పత్తర్ అని అంటారు ఇక్కడ ఈ ఇదే చింతామణి పత్తర్ అక్కడ పైన కూడా ఉంది చూడండి చూస్తున్నారా చాలా క్రౌడ్ ఉంది మనం షూట్ కూడా చేయలేము ఏదో లైట్గా షూట్ అయింది నేను పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి చింతామణి పత్తర్ సెక్యూరిటీ గార్డ్ కూడా అక్కడ ఉంటారనమాట అమ్మవారి గర్భగుడికి బయటే చూసారా సౌండ్స్ ఎలా వస్తున్నాయో పూజవి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి దీపాలు పెట్టాను మన ఇష్టము పదకొండు దీపాలు ఇరవై ఒక్క దీపాలు మన ఇష్టం పెట్టవచ్చు పెట్టకపోవచ్చు కానీ నేను ఇష్టంతో ఇంటి నుండే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇక్కడ నేను దీపాలు పెడుతున్నాను అదొక ఇష్టంతోనే నాకు చాలా ఇష్టం ఇలా పెట్టాలని సో చాలామంది పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ దొరుకుతాయి కూడా దీపాలు మీరు డైరెక్ట్ ఇక్కడే కొనుక్కొని కూడా పెట్టవచ్చు ప్రాబ్లం లేదు సో ఇది ఏంటంటే గర్భగుడి ఇక్కడే అమ్మవారు లోపల ఉంటుంది ఇటు ఇటు సైడే ఫేజ్ ఉంటుంది అక్కడే ఉంటుందన్నమాట నా దీపాలు మాత్రం చక్కగా వెలుగుతున్నాయి గాలి చాలా వస్తుంది కాకపోతే అది కార్నర్లో పెట్టాం కదా చాలామంది పెడతారు ఒక్క దీపం అన్నా వెలిగించండి ఎవరైనా పెట్టి వెళ్ళిపోయిన దీపం మనం వెలిగించొచ్చా అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా వెలిగించవచ్చండి ప్రాబ్లం లేదు నాకు తెలిసిన వరకైతే ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్నో ఆశతోని ఏదో కోరుకొని ఇష్టంగా పెట్టి వెళ్ళారు కదా అది ఒకవేళ గాలికి లేకపోతే మనం పెట్టచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ వచ్చేసి అమ్మవారి గర్భగుడికి లెఫ్ట్ సైడ్ అనమాట ఇక్కడ ఏంటంటే హారతి అలా ఇస్తారు అమ్మవారి పటం కూడా అక్కడ ఉంటుంది సో ఇక్కడ ఒక చెట్టు ఉంది అనమాట ఇక్కడ ఏంటంటే అమ్మవారిది కుంకుమ అర్చన చేసిన కుంకుమ ఉంటుంది అది నేను కలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవడానికి అలా సో ఇక్కడ హుండి కూడా ఉంది మనకి ఇష్టమైంది అంటే మనకు ఏమన్నా అమ్మవారికి సమర్పించుకోవాలనుకుంటే కూడా మనం హుండీలో వెయ్యొచ్చు ఇక్కడ నేను కుంకుమ తీసుకుంటున్నాను అనమాట సో ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఎప్పుడైతే మనం వస్తాం కదా మెయిన్ గోతీర్థం ఒకటి ఇంకొకటి మ్యాజికల్ స్టోన్ ఈ రెండు కాకుండా పక్కన కాలభైరవుని టెంపుల్ ఉంటుందన్నమాట అది కూడా మీరు కంపల్సరీ విజిట్ చేయండి తుల్జాపూర్లో బై విజిటింగ్ ప్లేసెస్ అంటే తుల్జాపూర్ అమ్మవారి టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఘాట్ శిల్ప టెంపుల్ అని కూడా ఉంటుంది ఆ టెంపుల్కి కూడా మీరు వెళ్ళొచ్చు ఇక్కడ కలోల్ తీర్థము విష్ణుతీర్థాన్ని కూడా ఉంటాయి భారతీయ భువాస్ అని కూడా ఉంటుంది అది కూడా మీరు విజిట్ చేయవచ్చు సో దర్శనం అయిపోయిన తర్వాత గుడి బయటికి వచ్చిన తర్వాత గాజులు వేయించుకుంటున్నాను ఈ తుల్జాపూర్ అమ్మవారి గాజులు గ్రీన్ పైన ఎల్లో డౌట్స్ ఉంటాయి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వేయించుకుంటారు నేను వేయించుకోవడమే కాకుండా అక్కలకి వదినలకి అందరికీ తీసుకెళ్ళాను అనమాట సో ఇక్కడ శారీస్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ కానీ నేను మాత్రం శారీ హైదరాబాద్ నుంచే తీసుకొచ్చాను అమ్మనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారి ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ఏది తీసుకుందాం అనేసి చూస్తున్నాను కొంచెం పెద్ద ఫోటో కావాలని చూస్తున్నా ఇంకా ఏంటంటే నేను ఉత్సవ విగ్రహం ఉన్నది లేదా జస్ట్ ప్రింట్ ఉన్న ఫోటో నేను అస్సలు తీసుకోను గర్భగుడిలో అమ్మవారు ఉంటుంది కదా ఆ ఫోటోనే కావాలని నేను అడుగుతాను అనమాట కొన్ని ఏంటంటే ప్రింట్ ఉంటుంది కదా అలాంటిది నేను తీసుకోను సో గర్భగుడిలో అమ్మవారికి తీసిన ఫోటో అనమాట ఇది చూడండి ఎంత క్లారిటీ ఉంది కదా కాకపోతే ఏంటంటే హాఫే ఉంది ఫుల్ ఫోటో కావాలని నేను అడుగుతున్నా అనమాట కొంచెం కాస్ట్లీ అయినా సరే కొంచెం కంప్లీట్గా ఉండే ఫోటో కావాలి నాకు ఒరిజినల్ ఫోటో కావాలి ఉత్సవ విగ్రహం కాకుండా సో వావు ఫైనల్గా నాకు ఫోటో దొరికింది సో అమ్మవారి ఫోటో ఇది నేను తీసుకుంటున్నాను అనమాట ఈ ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది నేను అదే అడుగుతున్నా రేట్ అనేసి బార్గెన్ చేయవచ్చు ప్రాబ్లం లేదు చూడండి ఎంత బాగా ఉంది కదా కంప్లీట్గా ఉంది చూడండి అమ్మవారి ఇందులో కంప్లీట్గా ఉంది గర్భగుడిలో ఇలానే ఉంటుంది అమ్మవారు ఇక్కడ ఏంటంటే పూసలే వన్ నాట్ ఎయిట్ పూసలు ఉంటాయి కదా అమ్మవారి జపం కానీ ఎవరు ఎవరికైనా ఏ దేవుళ్ళకైనా వన్ నాట్ ఎయిట్ నేమ్స్ మనం చదువుకోవాలి అంటే ఆ పూసలతో చదువుకుంటాం కదా అవి శంకాలు ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ స్వీట్స్ ప్రసాదము అవి కూడా తీసుకోవచ్చు ఫైనల్గా ఇది కంప్లీట్గా మన తులజాపూర్ టెంపుల్ అనమాట ఇవన్నీ హోటల్స్ ఫ్రెండ్స్ హోటల్ రూమ్ రెంట్ కూడా చెప్తా అన్నా కదా చాలా అంటే చాలా ఎక్కువ చెప్తారు బార్గెన్ చేయొచ్చు చాలా తక్కువ రేట్ నాకు దొరికింది మాత్రం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కానీ చాలా క్లీన్గా నీట్గా ఉంది మీరు బార్గెన్ చేయవచ్చు ప్రాబ్లం లేదు ఫైనల్గా నా కోరిక తీరింది ఫ్రెండ్స్ ఆ తులజా భవానీని దర్శనం చేసుకున్నాను రెండుసార్లు గుడిలోకి వెళ్ళాను చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్